కడప జిల్లాలో టీడీపీకి పెద్ద షాక్ తగిలింది. జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న సతీష్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీ అధినేత చంద్రబాబుతో తనకు గ్యాప్ పెరిగిందని అన్నారు. పార్టీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని, అయినా తనపై చంద్రబాబుకు పూర్తి నమ్మకం లేదని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కాలేనని చెప్పారు. అందుకే పార్టీలో ఉండి మోసం చేయలేకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు సతీష్ రెడ్డి. అందరి మందిలో మాట్లాడడం కూడా బాగుంటుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో నేను ఈ ఎన్నికలు ఫేస్ చేసేదానికి, ఈ ఎన్నికలు నిలబడేదానికి నేను సిద్ధంగా లేను. మరి మా నాయకుడు ఆశించిన రకంగా, చంద్రబాబు నాయుడు గారు ఆశించిన, ఆయన ఆశించిన రకంగా ఇక్కడ క్యాండిడేట్ పెట్టలేనప్పుడు నేను ఈ పార్టీ ఇన్ఛార్జిగా ఇక్కడ ఉండడం సమంజసం కాదని చెప్పి నేను అనుకుంటున్నాను. కానీ నా మనసు అయితే అంగీకరించడంలా, పార్టీలో ఉన్న తర్వాత, ఇన్నేళ్ళు నాయకత్వం చేసిన తర్వాత పూర్తిగా ఏ కార్యక్రమం చెప్పినా మనస్ఫూర్తిగా దాన్ని నేను అమలు చేస్తాను. నా శాసనసభలో కృషి చేస్తాను. ఇంకా చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉండ, మరి చేయలేనటువంటి పరిస్థితి ఉండేటప్పుడు ఆ పార్టీలో ఇన్ఛార్జిగా ఉండడం కానీ, లేకుండా ఉంటే ఆ పార్టీలో సభ్యునిగా ఉండడం కూడా సమంజసం కాదని చెప్పి మీ అందరికీ నా క్షమాపణలు చెప్తూ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నాను.